పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నాకు తెలిసి సేవాదేవ్ వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. సేవాదేవ్, ఇదిగో చూడు, స్టోరీ అంతా చెప్పలేను కానీ కట్టే కొట్టే తెచ్చిలో చెప్తా విను. అది మాకు కౌన్సిలింగ్ అయ్యాక బీటెక్ కాలేజ్కి ఫస్ట్ రోజు. చెప్పురా. అరే, మేము ఊర్లో ఉన్న కాలేజీలో సీట్ వచ్చింది, రేపు వస్తున్నాను రా. సరేరా. ఏడ్రా మీ ఓడు ఉండు, కాల్ చేస్తారు. అదిగోరా. ఈడేరా మా ఫ్రెండ్. హాయ్, మై నేమ్ శివ. ఏ ఫ్రెండ్? సివిల్ బ్రో. మందే ఎక్కడ డిపార్ట్మెంట్? ఇక్కడే పోవాలి. ఇదే మా కాలేజ్. మేము కాలేజ్కి ఎందుకు వస్తాం తెలుసా మామా? ఎందుకంటే మేము స్టూడెంట్స్ మామా. లారా దగ్గరికి రా. నేను ఎవరో తెలుసా? ఈ కాలేజ్ ప్రెసిడెంట్. అవసరాన్ని పని కోసం నెంబర్ ఉంది. అమ్మా, నాకు కావాలి. ఎవర్రా అది? నెంబర్ అన్నా, నెంబర్ కావాలి. ఇస్తా అన్నావు, నాకు చాలా అవసరాలు ఉన్నాయి. సరే రాసుకో. చెప్. 9441729. అయిందిగా, ఇంకా పో. పబ్బో పాపా, నువ్వు ఉండు. చూడన్నా, నేను ఉండను, అమ్మాయి ఉండవు. నాకే అడ్డొస్తారా? ఈయనే మా హెడ్, అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అయినా చూడగానే సాఫ్ట్గా కూల్ పర్సనాలిటీ అనుకుంటున్నారా? అయితే చూడండి. కమిన్. ఏంటి, బసెస్ దగ్గర ర్యాగింగ్ చేస్తున్నారా? మీరు ఎలాంటి చేయడానికి కాలేజీకి వస్తున్నారా? సార్, మేమేం చేయలేదు సార్. మీరు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా? గుండు పెట్టు. సారీ సార్. వెళ్ళండి. నువ్వు ఆగు, నువ్వు వెళ్ళమ్మా. నువ్వే కదా ప్రిన్సిపల్ తాలూకా? ఎస్ సార్. నీ మీద బాగా ఫోకస్ పెట్టారమ్మా. 4 ఇయర్స్ ఉండాలి కదా, సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే సార్. చూసుకో మరి, జాగ్రత్తగా ఉండు. అలాగే సార్. సరే వెళ్ళు. అరే మామా, క్యాబిన్లో వెనక పక్క ఎవరో ఉన్నారు, ఎవర్రా? సీనియర్స్ రా, వాళ్ళు
ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం హెచ్ఓడి క్యాబిన్ చుట్టూ తిరగాలి. అవునా? ఈయన మా మొత్తం బీటెక్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు అలాగన్నానో మీరే చూస్తారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. ఫస్టే కదా. ఓకే రైట్. సెల్ఫ్ ఇంట్రో స్టార్ట్ చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ ఉన్నావుగా, స్టార్ట్ చేయి. నన్నే సార్. మై నేమ్ ఇస్ కుమార్ స్వామి సార్. ప్రేమ్ సార్. బాబు సార్. వీలేనండి, నాకు బీటెక్ మొత్తానికి దొరికిన పెద్ద తేడాగా ఎందుకో మీరే చూడండి. ఎవర్రాయినా? ఈ బిల్డింగ్ కట్టింది ఆయనరా? ఓ, బాగానే కట్టాడరా మామ. నీకు ఎలా తెలుసు? అక్కడ స్పెల్లింగ్ చూడరా, PASCAL ప్యాలెస్. ఓ ప్యాలెస్, ప్యాలెస్. అందుకే ప్యాలెస్లో కట్టాడు. రా క్లాస్కి వెళ్దాం. పద. అరే మావా, సీనియర్ అన్న మన క్లాస్లో ఉన్నారేంట్రా? మన ఫస్ట్ ఇయర్ కదరా, సీనియర్స్ అలాగే వచ్చేస్తుంటారు క్లాస్లోకి ర్యాగింగ్ చేయడానికి. హాయ్ అన్న. నమస్తే. ఏంటన్నా, ఇందాక హెచ్ఓడి క్యాబిన్కి వచ్చా కదా. ఎవర్రా బాబు నువ్వు, సార్ని పట్టుకుని అన్న అంటున్నావు? సార్కి ఇచ్చే వాల్యూ ఇదేనా? మీ ఊరిలో నేర్పించలేదా? సీనియర్ అన్న. ఏమో నాకేం తెలుసు. సరే చెప్పండి సార్. సీనియర్ అనుకున్నాను సార్, కుర్రాల్లో ఉండేసరికి. చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను సార్. వదిలేయండి సార్. బయటికి వెళ్ళు. ఇవి ఒకసారికి సార్. సరే హెచ్ఓడి క్యాబిన్లో ఉండు, వస్తా. ఆగండి, వస్తా. సరేనా, నా క్యాబిన్లో ఉండండి. ఓకే సార్. ఓకే, నేను కొన్ని రోల్ నెంబర్స్ చెప్తా, వచ్చి మీట్ అవ్వండి. 25, 26, 27 క్లాస్ అయ్యాక రండి. నా కౌన్సిలింగ్ స్టూడెంట్స్ మీరు. బయట ఎక్కువ తిరగద్దు, సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఓకే అమ్మా, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. రెండ్రా. ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది ఫ్యాకల్టీ మీద జోక్స్ వేయడం, అలాగే బాగా ఫ్యాషన్ అయిపోయింది. నా క్లాసే దొరికిందా? ఫ్యాంట్ చిరిగిపోద్ది ఒక్కొక్కడికి. ఇంకోసారి రిపీట్ చేయకండి. సీనియర్ అనుకున్నాం సార్. ఏం సార్? సీనియర్ అనుకున్నాం. ఏం చేశారు సార్? ఇంకోసారి చేయండి సార్. సరే వెళ్ళండి. ఆగండి, ఇందాకలా క్లాస్లో కొన్ని రోల్ నెంబర్స్ పిలిచాను, వాళ్ళని రమ్మనండి. సార్ పిలిచారు కదా, నెంబర్స్ మావే సార్. భలే తగులుతారా నాకు. మీరు నా కౌన్సిలింగ్ స్టూడెంట్స్, జాగ్రత్తగా ఉండండి. ఏంటి
బయట చుట్టూ చూసా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అందరూ అలానా? అలే సరే మామా తగ్గుకు వేసేద్దాం. చుట్టూ చూసా ఎంతమంది ఉన్నారా? ఏం పాడించేస్తారు చెప్ప, ఇంకా ఏం చేయమంటావు? ఆ రోజు బస్సులో అమ్మాయి ఉందని అంత స్టంట్ చేసావు కదరా, ఇప్పుడు చూడు. అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంది, ఇక్కడ ప్రిన్సిపల్ వస్తున్నాడు. వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి. వెళ్ళు. ఇప్పుడు ఎవడేంటి అనుకుంటున్నావు? మీ అన్నయ్యదే. అన్నయ్యదా? సరే చెప్పు. ఏయ్ అడికేమైంది అడుగు. ఏంట్రా? అక్కడ వస్తానన్నాడు రా, చూస్తున్నాను. అదిగోరా, ఓడి అమ్మ చంపేశాడు. ఈడే మందేవ్. అదేనండి రాజేంద్ర దేవ్. ఆగరా, అమ్మాయిలో ఎవరిని ఊహించుకుంటున్నావు? అంటే అన్నయ్య పర్సులో ఒక అమ్మాయి ఫోటో చూస్తాను, ఆ అమ్మాయిని ఊహించుకుంటున్నాను. ఎవరిని పడితే అలా అనుకోకు, నీకు ఫోటో చూపిస్తా చూడు. ఓకే ఓకే సేమే. మామా ఏంట్రా ఎంత పని చేసావు? వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్న అమ్మాయి నువ్వు ఫస్ట్ రోజే కలిపేశావు. ఎవర్రా? ఇందాక వచ్చిందే ఆ అమ్మాయి. ఓ తనా? మనోడు చెప్పింది నిజమేనా? మరి ఎంతవరకు వచ్చింది మీ స్టోరీ? హే ఏం మాట్లాడుతున్నావు, మా వాడు ఒకసారి కూడా మాట్లాడదు ఫస్ట్ ఇయర్ నుంచి ఆ అమ్మాయితో. అది మా వాడు. రా అయితే మాట్లాడదాం. ఏంటి ఇక్కడ కూర్చోమన్నావు? ఆగు బ్రో, ఏదో చెప్తా అన్నావు. ఈడేటి అన్నీ చెప్పేస్తాడేడు ఇప్పుడు. మనోడు ఫస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాడు నిన్ను. నా లవరే ఎవరినో తెచ్చి ప్రపోజ్ చేయిస్తున్నాడు కరమరా బాబు అని నా ఒపీనియన్ అడుగుతున్నాడు. వన్ సెకండ్, మీ ఇద్దరు ముందే తెలుసా మీకు? నా కోసమే వీడి కాలేజ్కి వచ్చాడు. ఓడి అమ్మ, ఈ విషయం తెలియక అటు తిరిగి ఇటు తిరిగి టోటల్ వేస్ట్ చేసుకున్నా. చీ 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 చీ. ఏరే ఎక్కడ కూర్చున్నావు? మామని కూడా చెప్తాను రా. బీటెక్లో అమ్మాయిలకి హెచ్ఓడి క్యాబిన్కి అసలు వెళ్ళకూడదు రా. అబ్బే మేం గట్ చేయం. వీళ్ళు మంచి క్లారిటీ మీద ఉన్నారు.